నీ చరిత్ర తప్పకుండా ప్రజలకు చెప్పాల్సిన దగ్గర ఉంటదిగా నేను నీకు సవాల్ చేస్తున్నా నువ్వు ఏ ఆరోపణలైతే నా మీద చేసినావో హుజరాబాద్ లో ఏమీ అభివృద్ధి చెందలేదు జరగలేదు హుజరాబాద్ లో డబుల్ బెడ్రూమ్ లు కట్టలేదు హుజరాబాద్ లోను కుంకుమ బ్యాండ్లు పంపించి ఓట్లు అడిగే స్థాయికి దిగజారినావు నీ వెంట ఎవరు నాయకులు లేరు మా వెంటనే నాయకులు ఉన్నారు అనేది చిల్లర ప్రచారం చేస్తున్నావు హుజరాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో బహిరంగ చర్చకు సిద్ధమాంచబడుతున్నా నేనే అన్ని ఏర్పాట్లు చేస్తా నేనే మైక్ పెట్టిస్తా నేనే పర్మిషన్ తీసుకుంటా నేనే టెంట్ వేస్తా నువ్వు ఇంత తోపు కదా తురుముగాను కదా నువ్వు తెలంగాణ ఉద్యమంలో ఏం చేసినావో నాకు తెలుసు కాబట్టి నేనేం చేసినా నీకు తెలుసు కాబట్టి నేను రాధిక ఊహించని రాజకీయ నిర్ బహిరంగ చర్చ సిద్ధమా అని చెప్పి నేను సవాల్ చేస్తున్నా మీరెంత నీచానికి ఒడిగడుతున్నారంటే ఎంత చిల్లర తనానికి ఒడిగట్టినామంటే నేను అడుగుతున్న హరీష్ రావు గారిని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నాడు మనం ఉన్నాం ఏసీడీబీ నిధులు వచ్చింది మనకి ఇవ్వలేదా కాంగ్రెస్ పార్టీ మనకు ట్రాన్స్ఫార్మర్లు ఇవ్వలేదా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నాడు మనకు రోడ్లు ఇవ్వలేదా మనకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేదా మనకి ఏమి ఇవ్వలేదు కానీ ఇవ్వాలా ఇవ్వాలా ఆనాడు అన్నీ అనుభవించిన నీవు ఆనాడు అన్నీ శాంక్షన్ తీసుకపోయి డెవలప్ చేసుకున్న నీవు ఇవాళ ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలకు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలకు కనీసం కూర్చొని ఎదురుగా ఎదురుగా కూర్చొని మాట్లాడుకునేటువంటి సాంప్రదాయాన్ని నాశనం చేసింది మీరు కాదా మొన్న 5 కోట్ల రూపాయలు ఏసీడీపీ నిధులు పెడితే మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్ర చరిత్రలో 5 కోట్ల ఏసీడీపీ నిధులు శాంక్షన్ చేసే అధికారాన్ని జిల్లా మంత్రి దగ్గర పెట్టి ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలకు ఇవాళ గౌరవం లేకుండా ప్రోటోకాల్ లేకుండా వాళ్ళ స్థాయిని తగ్గించడం నీచాన్ని గొడిగట్టింది నువ్వు కాదని చెప్పి అడుగుతున్నా మనమే కదా అన్నాడు కిరణ్ కుమార్ రెడ్డి 1 రూపాయి ఇయని అన్నాడు నేను అడిగిన మీరు అడిగినారు నీ అబ్బ జాగిరి కాదు కిరణ్ కుమార్ రెడ్డి నీ తాత జాగిరి కాదు కిరణ్ కుమార్ రెడ్డి ఈ రాష్ట్రానికి నువ్వు ఒక జీతగాడివి తప్ప ఈ డబ్బుకు నువ్వు ఓనరి కాదు అని చెప్పి మనం అడిగినాం ఎంత హంగామా చేసినామో అవన్నీ అసెంబ్లీ రికార్డులలో ఉన్నాయి తెలంగాణ ప్రజలారా మీ అందరికి కూడా చేతులు జోడించి నమస్కరించి విజ్ఞప్తి చేస్తున్నా ఇక్కడ గత కొన్ని రోజులుగా హరీష్ రావు గారు హుజరాబాద్లో చేస్తున్న నిర్వాహకం చేస్తున్న పనులు ఇక్కడి హుజరాబాద్ ప్రజానీకం అసహించుకుంటున్నారు తూ అని ఉమ్మేస్తున్నారు ఈయన గక్కడి నుంచి వచ్చి గీడేం చేస్తున్నాడని చెప్పి ఈయన నిత్యం చేసే పనేంది ఏ సర్పంచ్లు అయితే సొంత పార్టీ వాళ్ళు ఉన్నారో సొంత పార్టీ ఎంపీటీసీలు ఎంపీపీలు జెడ్పీటీసీలు కౌన్సిలర్లని నాయకులని వెలగట్టి కొంటున్నాడు అంగట్లో సరుకులాగా వెలగట్టి కొంటున్న నీచుడెవరు ఇవాళ హరీష్ రావు తన తొత్తులు కోట్ల రూపాయల డబ్బులు పట్టుకొచ్చి నిత్యం అదే పనిగా కొనుగోళ్ల పర్వానికి తెరలేపిన వ్యక్తి హరీష్ రావు వాళ్ళను కొనుక్కున్న తర్వాత వాళ్ళతో గ్రామాలలో సమాచారం తెచ్చుకుంటాను ఈటల రాజేంద్ర గారికి పనిచేసే కార్యకర్తలు ఎవరు ఈటల రాజేంద్ర గారికి అభిమానించే కులాలేవి ప్రజలెవరు వాడలెవరు ఊర్లేవని చెప్పి వెలగ తీసుకొని అదే పనిగా వాళ్ళ ఇళ్ళకు పోవడం అక్కడ ఉంటే ఏమొస్తుంది మీకు రా మీకు ఈ సాయం చేస్తాం ఈ పని చేసి పెడతాం ఎంత నీచమంటే ఎవరన్నా గవర్నమెంట్లో పనిచేసిన వాళ్ళు కాంట్రాక్ట్గా పనిచేసిన వాళ్లకు బిల్లులు ఆపేసి నీ బిల్లుల పేమెంట్ కావాలంటే మా దగ్గర రావాలి నా 18 సంవత్సరాల చరిత్రలో కొన్ని 100ల మందికి అక్కడో ఇక్కడో
ప్రైవేట్ సీట్ కంపెనీలలో సూపర్వైజర్లను ఆర్గనైజర్లో పెట్టించిన దావకా